అండ్ ఇది ఇప్పుడైనా మనకి సాంగ్స్ ఇట్లా యూట్యూబ్ రిలీజ్ చేయడం తర్వాత సినిమా థియేటర్లో రావడం ఇది ఉంది. ఇదివరకు సాంగ్స్ కోసం సపరేట్ ఆడియో ఫంక్షన్ పెట్టి దాని తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. సో వన్స్ ఆడియో అవుట్ అయిపోయిన తర్వాత దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఆడియో సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో అవ్వడం, సో ఇదంతా కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అనుకున్నారు ఆ రోజుల్లో? అంటే ఆ సినిమాని నిజం చెప్పాలంటే ఒక ఉన్మాదంతో చేశానండి. లెక్కలు వేసుకోవాలా, డబ్బులు లెక్క, బిజినెస్ లెక్క ఏం వేసుకోవాలా. నవంబర్ 12, 2008 సినిమా స్టార్ట్ చేసాం. కంత్రి May 9th రిలీజ్ అయింది 2008. దాని తర్వాత ఇది ఆగస్టులో ఓకే అవ్వటం, నవంబర్ 12th స్టార్ట్ చేసి April 3rd రిలీజ్ చేసాం. 4.5 months దిస్ బిగ్ లావిష్ గ్రాండియర్ మోస్ట్ మేకింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ విత్ దిస్ బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్ సాంగ్స్, 4.5 months ఇంకా బిల్లా రికార్డ్ ఎవరో కొట్టలా. ఇంత బిగ్ ఫిల్మ్ని ఇంత తక్కువ స్పాన్లో ప్లాన్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ ఆ వెళ్తున్న క్రమంలో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం అంతే. ఎవ్వరికి టచ్లో లేము, మాతో సినిమా వస్తుందనే ఎవరికి తెలియదు. మేము ఆ పోస్టర్ రిలీజ్ చేయడమో ట్రేడ్లో మాట్లాడుకోవటమో తప్పితే. వచ్చిన తర్వాత నుంచి ఇక్కడికి వచ్చాక 30 డేస్ షూట్ చేసాం. అప్పటి నుంచి ఒక పోస్టర్ వేసి ఆడియో రెడీ చేసి ఆడియో ఫంక్షన్ వేసాం. ఆడియో ఫంక్షన్కి దాసన్నారు శిల్పకళా వేదికలో నేను ఒక ట్రైలర్ రెడీ చేశాను. అప్పటికి అది ఫస్ట్, అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. నా ఐడియా ఏంటంటే అందరు బయ్యర్స్ వస్తారు, ఆడియో రిలీజ్ చేసిన తర్వాతే బిజినెస్ చేద్దాం అనుకున్నాం. సో అసలు అక్కడ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు రాజమౌళి గారు, వినాయక్ గారు, దాసరి గారు, డైరెక్టర్ అందరూ, గోపీచంద్ గారు, అల్లు అర్జున్ అందరి సమక్షంలో ఫస్ట్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసాం. ఇంకా అది చూసి అందరికీ మేమేమైతే ఫీల్ అవుతూ ఉన్నామో దానికంటే ఒక 1 వీక్ ముందు రాజమౌళి గారికి చూపించారు ప్రభాస్ బొమ్మాలి పాట. సో ఇంకా ఆ గెస్టులు తాలూకా రియాక్షన్స్ నేను కూడా ఇవాళ చూస్తున్నా, నేను దాని తర్వాత ఎప్పుడు చూడలేదు. రాజమౌళి గారు అయితే హాలీవుడ్ ఫిల్మ్ ఇక్కడ తీసుకొచ్చారన్నారు, ప్రభాస్ హాలీవుడ్ హీరోలో ఉన్నారన్నారు. సో ఇంకా దాని తర్వాత పాటలు ఇన్స్టెంట్ హిట్. ఆ రోజే నెక్స్ట్ డే మార్నింగ్కి బిజినెస్ క్లోజ్ చేసాం. ఎంటైర్ ఫిల్మ్ బిజినెస్ వన్ నైట్లో క్లోజ్, హయ్యెస్ట్ ఎవర్ ప్రభాస్ బిజినెస్. ప్రభాస్ హయ్యెస్ట్ ఎవర్ కలెక్షన్ ఎంత ఉందో దానికంటే ఎక్కువకే, ఎందుకంటే మేము అంత ఖర్చు పెట్టాం ఆ సినిమాకి. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్.